Hi Andy, welcome back to my channel. So in this video, I will show you front back part hands, back part 36 size blouse, 8.5 neck deep. Now we will show front part. Front part ante hands back neck and the back part and mat the neck place with the arm round. Arm round ekadundo akkada matrame mana front part and the kachayali. Front part kache set up pudu mana kora sunakana adi mana vaipundira to choose koali. Adokate good petcon. Blouse ichina blouse cross and condi. Ila cross ga vayendi. Ila cross ga vayendi. Adi straight and condi. Ila straight ga vayalan mata. Adda main kana. ఇలా క్రాస్ గా వేయాలి క్రాస్ అయితే స్ట్రైట్ అయితే స్ట్రైట్ గా వేయాలి సో నాకు ఇచ్చిన బ్లౌజ్ ఇలాగా పట్టుకొని సాగదీస్తే సాగుతుంది అంటే ఇది క్రాస్ కట్ అన్నమాట సో నేనైతే క్రాస్ గా వేసేస్తాను సో ఇలాగా ఇప్పుడు మార్కింగ్ ఎలాగైతే మనం బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ కొద్దిగా వెయిట్ పెట్టుకోండి జరగకుండా ఉంటుంది ఇలాగా స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఇక్కడ కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి ప్రెస్సింగ్ అనేది పడుతుందన్నమాట అంటే మన బ్యాక్ పార్ట్ లో ఉన్న మార్కింగ్ దీనికి వైపు పడుతుంది లోతు తీసుకోవడానికి ఫ్రంట్ పార్ట్ లో మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఇలాగా మార్కి వేసేసుకోండి మనకు కొద్దిగా కచ్చు కావాలండి హుక్స్ పట్టీకి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా అందుకని ఇంకో కచ్చు ఎక్కువ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలుసుకోవాలనుకుంటే ఇలా ఇలాగా సాగదీయకూడదండి జస్ట్ ఇలాగా ఆంచాలన్నమాట కచ్చుతో కలిపి ఇలాగా అంతే సాగదీయకూడదు ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి అంతే ఎంత వచ్చింది చూసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు వాళ్ళ ఆది బ్లౌజ్ కరెక్ట్ గా ఇవ్వకపోయినా తెలుస్తుంది 13 వచ్చిందండి ఖచ్చితంగా కలిపి ఓకేనా ఇప్పుడు దీని ఇలా ఫోల్డ్ చేసుకుందాం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేచ్చు బ్యాక్ పార్ట్ తో మనకి పని లేదు పక్కన పెట్టేద్దాం లోతు ఇక్కడ ఆల్్రెడీ మార్కింగ్ వచ్చింది నాకు ఇక్కడ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నమాట ఇది యాక్చువల్గా 1.5 ఉంటుంది నేను 1/2 ఇంచ్ కి లోతుని తీసుకోవాలి సో ఇలా లోతు తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కలిపేసుకుంటమే ఇది అయిపోయింది ఇది కచ్చు కోసం మార్కింగ్ ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ నేను ఏగే స్టెప్స్ ఫాలో అవుతున్నానో బాగా అబ్జర్వ్ చేయండి దేని తర్వాత ఏది కటింగ్ చేస్తున్నాను దేని తర్వాత ఏది మార్కింగ్ వేసుకున్నాను అన్నది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ ఇలా హుక్స్ పెట్టేసుకోండి హుక్స్ పెట్టేసుకుంటే మన బాడీ మీద ఎల్లినప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది నెక్ దగ్గర ఒక అడ్డంగా స్కేల్ పెట్టుకోండి దీని నెక్ అనేది చూసుకోండి డీప్ ఎంత వచ్చిందో 6.5 వచ్చిందండి నాకు ఓకేనా 6.5 వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా లోపల నుంచి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది నెక్స్ట్ హుక్స్ పట్టి వైపే తీసుకోవాలండి ఏది కొల్చినా సో ఇది మనకి ఖచ్చితంగా కలుపు కదా కొద్దిగా కిందకి మార్కింగ్ వేసుకోండి ఖచ్చితంగా కలిపి మనం పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకుని లాస్ట్ హుక్స్ కన్నా ముందున్న హుక్స్ అన్నమాట ఇది లాస్ట్ హుక్ కదా దీనికన్నా ఇంకో హుక్ ఉంటుంది ఇక్కడ మనం మార్కింగ్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మెయిన్ డాట్ ఇక్కడి నుంచి హుక్స్ పట్టి నుంచి మెయిన్ డాట్ ఎంత ఉందో మనం టేప్తో కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఉందండి ఇక్కడి నుంచికి
మెయిన్ డాట్ అన్నమాట. మెయిన్ డాట్ ఎంత ఉంది, 3.5. ఈ 3.5ని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత డాట్స్ హైట్ ఎంత ఉందో చూసుకుని, ఐ మీన్ హైట్ అంటే ఇలా విడ్త్ ఎంత ఉందో చూసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలండి. కాదు కాదు, ఇలాగ 3.5కి మనం వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇటు అటు మాట అంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్, మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఇవి ఇది ఎంత ఉందో అంత 1 ఇంచ్, ఇటు నుంచి 1 ఇంచ్ చేస్తే మన కరెక్ట్గా దీనికి దీనికి గ్యాప్ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది. ఇలా అన్నమాట, ఇలా తెలిసిపోతుంది గ్యాప్ అనేది ఎంత వచ్చిందో, కరెక్ట్గా వచ్చేసింది. ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్, మన బ్యాక్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఫ్రంట్ దగ్గర చంక దగ్గర డౌన్ అన్నమాట. షేప్ బెల్ట్ వరకు మార్కింగ్ వేసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంతవరకు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఉండాలండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 కదా, ఇలా స్ట్రెయిట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మార్కింగ్ అయిపోయింది, కట్ చేసేసుకుందాం. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొద్దిగా లోపల నుంచి రౌండ్ తీసుకోవాలి. ఇంకో ఛానల్ కూడా ఉందండి, కుమారి వీడియోస్ అని, అవి వాటిలో చిన్న చిన్న వీడియోస్ కూడా పెడుతున్నాను. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తాయి. అది చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయండి దాంట్లో కూడా. ఇవన్నీ నేను ఈ ఛానల్లో బ్లౌజెస్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇదైతే నెక్ నుంచి 1 ఇంచ్ వదిలేసి దీన్ని హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక మన ఫింగర్ అంత గ్యాప్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ ఇలా టక్ ఇచ్చేసుకున్నారంటే అయిపోతుంది. ఇక్కడిక్కడ వస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా మెయిన్ డాట్కి, కొద్దిగా దీనికి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు గ్యాప్ తోటి ఇంకొకటి, అదేవిధంగా 1.5 ఇంచ్ తోటి ఇంకొకటి, ఇలా అన్నమాట. ఇలా ట్రయాంగిల్ అనేది రావాలి. ఇక్కడ కూడా అంతే. సో ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ షేప్ బెల్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. షేప్ బెల్ట్ అంటే యాక్చువల్గా ఏంటో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఇక్కడ మనకి ఈ క్లాత్ అనేది మిగులుతుంది. ఈ క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. సో ఇలాగ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకుని ఖర్చు కోసం, మనకి హుక్స్ పట్టి దగ్గర ఖర్చు కావాలి కదా, దానికోసం ఇంకో మార్కింగ్ వేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీటికి కొద్దిగా 10 10.5 వరకు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట పొడుగు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది షేప్ బెల్ట్, 3 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కదా, ఇక్కడ 3 ఇక్కడికి రావాలండి మనకి మెయిన్ డాట్ దగ్గర ఉన్న హైట్. సిప్పు చూడండి, నేను ఖర్చుతో కలిపి తీసుకుంటున్నానండి. ఇది 3.2 వచ్చింది ఖర్చుతో కలిపి. ఇదే 3.2 ఇక్కడ వేసేసుకుందాం. అదేవిధంగా మనకి షేప్ దగ్గర ఎంత వచ్చిందో చూద్దాం. షేప్ దగ్గర 2.5 వచ్చింది. ఈ 2.5 ఇక్కడ షేప్ దగ్గర మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ వేసుకోవాలి మార్కింగ్. అదేవిధంగా నడుం దగ్గర కూడా 2.4 వచ్చింది. ఈ 2.4 ఇక్కడ ఇలా వేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ని ఇలాగా ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా షేప్ బెల్ట్ 4 లేయర్స్ ఉండాలండి, 2 లేయర్స్ ఉంటే మాత్రం మనకి ఫిట్టింగ్ అనేది బాగోదు, ముడతల కింద వస్తుంది అన్నమాట. ఈ కోరాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, మనకి నడుం పట్టికి వస్తుంది.
ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు నేను నాకు కొద్ది క్లాత్ ఉంది ఇక్కడ, ఇక్కడ నాకు కొంచెం షేప్ బెల్ట్ అనేది దల్సరగా ఉండడానికి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి షేప్ బెల్ట్ కూడా. చూసారా ఫ్రంట్ పార్టు అదేవిధంగా షేప్ బెల్ట్ ఇలా వస్తుంది అన్నమాట. ఇలా పెట్టుకుని ఇలా వస్తుంది. ఓకేనా, 36 బ్లౌజ్ సైజు 8 1/2 నెక్. సో ఇదండి ఈరోజు వీడియో. దీన్ని మొత్తం మనం ఒరిజినల్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.